crazy, go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డికి సంబంధించి జనరల్ సైన్స్ క్లాసెస్ అనే మనం క్లాస్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనకి బయాలజీ క్లాసెస్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది ప్రెజెంట్. ఓకేనా, సో దానికి సంబంధించి ఓవరాల్గా మనం ఒక మూడు క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, తర్వాత వచ్చేసి కణం ద సెల్ ఏదైతే ఉందో దానికోసం ఒక రెండు పార్ట్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే న్యూట్రిషన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, పోషణ అండ్ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికోసం మనం డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ క్లాసెస్ కనుక కంప్లీట్ చేసుకోకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి అనే ఒక జనరల్ సైన్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఒకటి ఉంటుంది. అందులో మీరు ఏంటంటే క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను వాటికి సంబంధించిన లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మన ఛానల్లో ఏదైతే ఈ పర్టికులర్ ఈ నోటిఫికేషన్కే కాదండి, ఓవరాల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఎవరైతే క్లాసెస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ క్లాసెస్ కూడా మీరు ఏంటంటే కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం ఒక 18 పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక 18 పార్ట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఉన్న ఈ పార్ట్స్ ఇంకెవరైనా కంప్లీట్ చేసుకోవడానికి క్యాండిడేట్స్ ఉంటే ఈ పర్టికులర్ వీడియోస్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోండి, క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. సో ఇంకా కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే మన ఛానల్లో ఈ పర్టికులర్ క్లాసెస్సే కాదండి, ఓవరాల్గా పిఎస్యు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు, ఓవరాల్గా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి అప్ టు డేట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి మా ఛానల్ ప్లేలిస్ట్ అనేది చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఇంకొచ్చేసి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా మన టాపిక్ కనుక చూసుకుంటే న్యూట్రిషన్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్, అంటే పోషణ మరియు జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూట్రిషన్ ఏదైతే ఉందో, ఈ పోషణ ఏదైతే ఉందో, అంటే బాడీకి మనం ఏ విధంగా పోషకాహారాలను అందించాలి, ఓవరాల్గా మన బాడీకి కావాల్సిన పోషకాహారాలు ఏంటి, వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. సో తర్వాత ఏంటంటే ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్, ఈ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికోసం మనం సెకండరీ, తర్వాత ఏంటంటే మనం దీనికోసం సెకండరీగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే న్యూట్రిషన్ ఉందో న్యూట్రిషన్ అనేది కంప్లీట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అసలు పోషణ అంటే ఏంటి, అంటే ఓవరాల్గా ఏదైతే మనం ఫుడ్ మెటీరియల్ ఏదైతే తీసుకున్నా, అంటే పోషకాలు న్యూట్రియంట్స్ ఏవైతే తీసుకుంటున్నామో, మనం మన ఫుడ్ మెటీరియల్లో న్యూట్రియంట్స్ అనేవి ఏవైతే తీసుకుంటున్నామో, ఓవరాల్గా ఈ న్యూట్రియంట్స్ దేనికోసం మనం తీసుకుంటున్నామంటే మన బాడీని డెవలప్ చేయడానికి, మన బాడీని బిల్డ్ చేయడానికి, తర్వాత ఏదైతే మనకి కావాల్సిన ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి, దానితో పాటుగా ఏవైతే అయితే మనకి డిసీజెస్ అనేవి వస్తున్నాయో ఒక పర్టికులర్ ఫుడ్ మెటీరియల్ అనేది తీసుకోవడం వల్ల వచ్చిన డిసీజెస్కి మన బాడీ ఏదైతే ఉందో దానికి మనం ప్రొటెక్షన్ అవ్వడానికి మనం ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తున్నాం. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఏమంటామంటే మనం వచ్చేసి న్యూట్రిషన్ అంటామంట. ఓవరాల్గా మన బాడీని డెవలప్ చేయడానికి, మనం ఏంటంటే హెల్దీగా ఉండడానికి ఏంటంటే మనం కొన్ని న్యూట్రియంట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనం న్యూట్రిషన్ అనేది అంటామన్నమాట. ఓకేనా, అంటే పోషణ అంటామన్నమాట. ఓకేనా, సో ఓవరాల్గా ఏవైతే న్యూట్రిషన్ ఉంది, న్యూట్రిషన్ మనం టూ టైప్స్లో క్లాస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఏదైతే న్యూట్రిషన్ ఉందో దీన్ని వచ్చేసి మనం రెండు విధాలుగా క్లాసిఫై చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఆటోట్రోప్స్. ఓకే, ఆటోట్రోప్స్. రెండోది కనుక చూసుకుంటే హెటిరోట్రోప్స్ అనమాట. ఓకేనా, రెండోది కనుక చూసుకుంటే హెటిరోట్రోప్స్. హెటిరోట్రోప్స్, ఓకేనా. సో ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే వీటిని తెలుగులో స్వయం పోషకాలు అంటారు. ఓకే, స్వయం పోషకాలు అంటారు. ఏవైతే హెటిరోట్రోప్స్ ఉన్నాయి వీటిని వచ్చేసి అస్వయం పోషకాలు అంటారనమాట. అంటే ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే వీళ్ళ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళ ఓన్గా వీళ్ళే తయారు చేసుకుంటారనమాట. ఓకే, ఓన్ ఫుడ్ ప్రిపరేషన్. ఓకే, ఎవరైతే ఈ ఆటోట్రోప్స్ ఉన్నారో వీళ్ళ ఫుడ్ వీళ్ళే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా, నెక్స్ట్ ఎవరైతే హెటిరోట్రోప్స్ ఉన్నారో, ఈ హెటిరోట్రోప్స్ ఏంటంటే ఎవరైతే ఈ ఆటోట్రోప్స్ ఉన్నారో వీళ్ళు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు కదా, వీళ్ళ పైన వీళ్ళు డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. ఓకే, డిపెండ్ ఆన్ ఆటోట్రోప్స్. ఓకే, ఆటోట్రోప్స్. ఓకే, ఎవరైతే ఈ ఆటోట్రోప్స్ ఉన్నారో, ఆటోట్రోప్స్ ఏం చేస్తారంటే మనకు వచ్చేసి వాళ్ళ ఓన్గా వాళ్ళ ఫుడ్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో హెటిరోట్రోప్స్ ఏంటంటే ఈ ఆటోట్రోప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆటోట్రోప్స్ ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ బ్యాక్టీరియాని ఏంటంటే మనం వచ్చేసి ఒక ఆటోట్రోప్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏదైతే హెటిరోట్రోప్స్ ఉన్నాయో, హెటిరోట్రోపిక్స్ మెయిన్గా ఎగ్జాంపుల్ కనుక చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, ఓవరాల్గా యానిమల్స్ అవ్వచ్చు, వాటన్నిటిని హెటిరోట్రోప్స్ అంటాం. ఇక్కడ బ్యాక్టీరియాతో పాటు ఏదైతే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ని కూడా మనం ఏంటంటే ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏదైతే హెటిరోట్రోప్స్ ఉన్నాయో, హెటిరోట్రోప్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి
హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్ బీయింగ్స్ మనం హెటెరోట్రోప్స్ కింద చెప్పవచ్చు, లేదు అనుకుంటే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా ఈ యానిమల్స్ అన్నింటినీ మనం హెటెరోట్రోప్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ కింద చెప్పవచ్చు. ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఆటోట్రోప్ ఏ విధంగా అయిందంటే ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా అని ఒకటి ఉంటుందండి. సో అదేంటంటే మనకి ఆటోట్రోప్, రిమైనింగ్ బ్యాక్టీరియా అంతా మనకి ఏంటంటే హెటెరోట్రోపిక్స్ కింద వస్తాయన్నమాట, ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే ఈ ఆటోట్రోప్స్, తర్వాత ఏంటంటే ఏదైతే న్యూట్రిషన్ ఉంది, న్యూట్రియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే రెండు విధాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి ఆటోట్రోప్స్, రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే హెటెరోట్రోప్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఏదైతే హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ మనకి ఒక నాలుగు విధాలుగా క్లాసిఫై చేయడం జరిగింది, ఓకేనా. హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్ని మనకు వచ్చేసి ఫోర్ టైప్స్లో మనం క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి ఒకటి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి హాలోజాయిక్ న్యూట్రిషన్, ఓకే, హాలోజాయిక్ న్యూట్రిషన్. రెండోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. మూడోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి పారాసిటిక్ న్యూట్రిషన్. నాలుగోది కనుక మెయిన్గా చూసుకుంటే ఫైనల్గా సింబియోటిక్ న్యూట్రిషన్, ఓకేనా, సింబియోటిక్ న్యూట్రిషన్, ఓకే. ఓవరాల్గా ఏదైతే హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, అంటే ఏవైతే ఆటోట్రోప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి వాళ్ళ మీద ఈ డిపెండ్ అవుతున్నాయి హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ సంబంధించిన క్యాటగిరీస్ ఏవైతే ఉన్నాయో, అందులో వచ్చేసి మళ్ళీ మనకి నాలుగు టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హాలోజోయిక్ న్యూట్రిషన్, రెండోది వచ్చేసి కనుక చూసుకుంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, మూడోది వచ్చేసి కనుక చూసుకుంటే పారాసిటిక్ న్యూట్రిషన్, నాలుగోది కనుక చూసుకుంటే సింబియోటిక్ న్యూట్రిషన్, ఓకే. ఇక్కడ ఏదైతే హాలోజోయిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, ఓవరాల్గా మనం ఎవరైతే ఉన్నారో ఇక్కడ యానిమల్స్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, ఓవరాల్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే హియాలోజోయిక్ న్యూట్రిషన్లోకి వస్తారు. సో హియాలోజోయిక్ న్యూట్రిషన్లో మళ్ళీ త్రీ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే హెర్బివోర్స్ అంటాం కదా, ఓకే, హెర్బివోర్స్. రెండవది కనుక చూసుకుంటే క్యార్నివోర్స్. మూడో వాళ్ళు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఓమ్నివోర్స్, ఓమ్నివోర్స్ అంటే శాకాహారులు, మాంసాహారులు, తర్వాత కనుక చూసుకుంటే సర్వభక్షకులు అంటారు, అంటే అన్నిటినీ తినేవారు, ఓకే. ఇక్కడ ఈ హెర్బీవోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఓన్లీ వెజిటేరియన్స్ అనమాట, ఓకే, శాకాహారానికి సంబంధించిన ఫుడ్ మాత్రమే తీసుకుంటారు, ఓకే. ఇక్కడ ఈ క్యార్నివోర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఏంటంటే మాంసాహారులు, ఓకేనా. సో ఫ్లష్ మెటీరియల్ గట్టా తింటూ ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎవరైతే ఈ ఓమ్నివోర్స్ ఉన్నారో వీరు ఏంటంటే అన్ని తింటూ ఉంటారు అన్నమాట, ఓకే. ఈ వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, ఓవరాల్గా మాంసాహారం శాకాహారం రెండింటిని వీళ్ళు ఏంటంటే తినేవాళ్ళని ఏంటంటారంటే ఓమ్నివోర్స్ అంటారంట, ఓకే. మనకు వచ్చేసి ఏదైతే హాలోజోయిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం త్రీ టైప్స్లో క్లాసిఫై చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి హెర్బివోర్స్, క్యార్నివోర్స్, ఓమ్నివోర్స్, ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, ఇందులో కనుక చూసుకుంటే అసలు సాప్రోఫైటిక్ అంటే ఏంటి, ఇప్పుడు ఏవైతే యానిమల్స్ అనేవి, ఇప్పుడు నార్మల్గా ఏవైతే యానిమల్స్ అనేవి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్లో ఏమేమి జరుగుతుందంటే ప్రాసెస్ అనేది, ఒక యానిమల్ అనేది ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక ఫ్రాగ్ అనుకోండి, ఇప్పుడు ఒక కప్ ఉంది అనుకోండి, ఆ కప్ ఏంటంటే ఒక పర్టికులర్ మెటీరియల్ని తినాలనుకుంది అనుకోండి. సో అది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయంటే ఈ జీవక్రియకి సంబంధించిన ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పర్టికులర్ మెటీరియల్ మీదకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట, అంటే దాని మీదకి సీక్రెట్ చేస్తాయన్నమాట, ఓకేనా. సో దాని మీదకి సీక్రెట్ చేసి మనకి ఈ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఏంటంటే డైజెషన్ అనేది బయట జరిగిపోతుంది, ఓకే, అవుట్ ఆఫ్ ద బాడీ జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే ఎప్పుడైతే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఈ పర్టికులర్ మెటీరియల్ మీద అవి ఏదైతే మెటీరియల్ తినాలనుకుంటున్నాయో వాటి మీదకి సీక్రెట్ చేస్తాయో ఆ మెటీరియల్ అనేది అక్కడ డైజెస్ట్ అయిపోవడం జరుగుతుంది, ఓకే, బయటనే డైజెస్ట్ అయిపోతుంది. సో ఆ బయటనే డైజెస్ట్ అయిపోయిన ఆ మెటీరియల్ని తర్వాత ఏంటంటే అవి తినడం అనేది జరుగుతుంది, ఓకేనా. అప్పుడు ఏంటంటే వాటిని సక్ చేస్తాయన్నమాట, ఓకేనా. సో ఈ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్లో మెయిన్గా ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది, ఓకే. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్లో ఏదైనా యానిమల్ ఒక పర్టికులర్ మెటీరియల్ని తినాలనుకుంటే ఆ పర్టికులర్ మెటీరియల్లోకి ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీక్రెట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అయితే జీవక్రియకి సంబంధించిన ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి ఏంటంటే వాటిని విసర్జించడం జరుగుతుంది. విసర్జించి అది ఏంటంటే ఆ పర్టికులర్ మెటీరియల్, అది ఏదైతే మెటీరియల్ తిందాం అనుకుంటుందో ఆ మెటీరియల్ అనేది డైజెస్ట్ అయిపోతుంది బయటే, అవుట్ ఆఫ్ ద బాడీ డైజెస్ట్ అవుతుంది. మనకి ఏంటంటే మనం తిన్న తర్వాత మనకి బాడీ లోపల డైజెస్ట్ అవుతుంది, అది ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాడీ డైజెస్ట్ అయిపోవడం జరుగుతుంది. అయిపోయిన ఆ అవుట్ ఆఫ్ ద బాడీ డైజెస్ట్ అయిపోయిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే తినడం అనేది జరుగుతుంది, ఓకే. ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమంటామంటే మనం సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటామన్నమాట, ఓకే. నెక్స్ట్ ఏదైతే కనుక చూసుకుంటే పారాసిటిక్ న్యూట్రిషన్, పారాసిటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే
అంటే నార్మల్గా పరాన్న జీవులకి సంబంధించిన న్యూట్రిషన్ ఉంటుంది కదా, సో దాన్ని పారాసిటిక్ న్యూట్రిషన్ అంటాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే సింబియోటిక్ న్యూట్రిషన్. ఓకే, సింబియోటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే సహజీవన జీవక్రియ జీర్ణక్రియ లేదా సహజీవన పోషణ అంటారు కదా. సో దాంట్లో సింబియోటిక్ న్యూట్రిషన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక రెండు యానిమల్స్ అవ్వచ్చు, రెండు ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరు ఇద్దరు రెండు హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు. ఓకే, ఒక రెండు యానిమల్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు సింబియోటిక్గా సహజీవనం అనేది చేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, దీని నుంచి దీనికి ఫుడ్ అనేది డెరైవ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది దీనికి, ఇది దీనికి, ఏంటంటే దీని తినను దీనికి, దీని తినను దీనికి ఇచ్చి ఈ ఫుడ్ అనేది ఏ విధంగా ఎక్స్చేంజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే సింబియోటిక్ న్యూట్రిషన్ అంటారనమాట. ఓకేనా, సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఏవైతే నాలుగు న్యూట్రిషన్స్ కనుక చూసుకుంటే వచ్చేసి హోలోజోయిక్ న్యూట్రిషన్, అందులో వచ్చేసి త్రీ కేటగిరీస్, హెర్బీవోర్స్, తర్వాత క్యార్నివోర్స్, తర్వాత వచ్చేసి ఓమ్నివోర్స్, తర్వాత వచ్చేసి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, పారాసిటిక్ న్యూట్రిషన్, సింబియోటిక్ న్యూట్రిషన్ అనమాట. ఓకేనా, ఇంకా న్యూట్రిషన్ కోసం చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయి, ప్లాంట్స్లో ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది. ఓకే, ఏవైతే ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, ప్లాంట్స్లో ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, మన అందరికీ తెలిసిందే ఫోటోసింథసిస్ అంటాం కదా, అంటే కిరణజన్య సంయోజక్రియ. ఓకే, ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో ఈ ఫోటోసింథసిస్ ద్వారా మనకి ప్లాంట్లో ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఫోటోసింథసిస్ కోసం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మెయిన్ పాయింట్స్ కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా ఏదైతే ఈ ఫోటోసింథసిస్ ఉంది ఇది అందరికీ మీకు తెలిసిందే, ఇది ఒక సన్ లైట్ ప్రెజెన్స్లో ఏదైతే ఉందో మనకి ఏదైతే సింథసైజింగ్ ఆఫ్ ఫుడ్ విత్ హెల్ప్ ఆఫ్ లైట్. ఓకే, ఏదైతే లైట్ ఉందో లైట్ ప్రెజెన్స్లో మనకి ఏంటంటే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడం, ఏదైతే సింథసైజ్ చేయడం. ఓకే, ఏదైతే ఫుడ్ ఉందో ఫుడ్ని సింథసైజ్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ లైట్ అనమాట. ఓకేనా, ఓవరాల్గా ఈ ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో ఈ ఫోటోసింథసిస్ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే సన్ లైట్. ఓకేనా, ఏదైతే ఈ సన్ లైట్ ఉందో ఈ సన్ లైట్ అండర్లో మనకి ఏంటంటే ఈ ఫోటోసింథసిస్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మెయిన్ ఫార్ములా కూడా మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే 6CO2 + 12H2O ప్లస్ ఏదైతే ఈ సన్ రైజ్ అనేది ఉంటుందో ఈ సన్ లైట్ని కలిపితే మనకి ఏంటంటే ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది, C6H12O6. ఈ పర్టికులర్ దీన్ని ఏంటంటే మనం ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అంటాము. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ ఫోటోసింథసిస్ అనేది జరిగిపోయిన తర్వాత మనకి కొన్ని ఒక కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీంతో కనుక చూసుకుంటే హైడ్రోజన్, నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఆక్సిజన్ అనేది మనకి రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఏదైతే ఈ ఫోటోసింథసిస్కి సంబంధించిన పర్టికులర్ ఈక్వేషన్. ఓకేనా, ఇంకా దీనికి చూసుకున్న తర్వాత ఓవరాల్గా మనకి ఏదైతే ఫోటోసింథసిస్ ఉందో మొక్కల్లో, ఏవైతే మెయిన్గా ప్లాంట్స్ తీసుకుందాం మనం, సో మొక్కల్లో ఏవైతే ఉన్నాయి మొక్కల్లో ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది. సో మనకి ఏవైతే గ్రీనరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి గ్రీనరీ పార్ట్స్లో మాత్రమే ఈ ఫోటోసింథసిస్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో గ్రీనరీ పార్ట్స్ అంటే మనకి ఏంటి, మాక్సిమం గా చూసుకుంటే మనకి లీవ్స్ అనమాట. ఓకేనా, ఏవైతే ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీవ్స్ లో మనకి ఏంటంటే మాక్సిమం ఫోటోసింథసిస్ అనేది, మాక్సిమం ఫోటోసింథసిస్ ఈ లీవ్స్ లో జరుగుతుంది. సో అక్కడక్కడ ఏంటంటే ఈ స్టెమ్ ఏదైతే ఉందో స్టెమ్స్ లోని వాటిలో కూడా అక్కడ ఏంటంటే ఫ్లోరల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి, స్టెమ్స్ అంటే ఈ కాండాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి ఏంటంటే ఈ ఫోటోసింథసిస్ అనేది జరగడం జరుగుతుంది. బట్ మాక్సిమం గా చూసుకుంటే మనకి ఆకులు ఏవైతే ఉన్నాయి లీవ్స్ లో ఏంటంటే మనకి ఈ ఫోటోసింథసిస్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకా కనుక చూసుకుంటే అంటే ఆకులనే కాదు గ్రీనరీ పార్ట్స్, ఓవరాల్గా గ్రీనరీ పార్ట్స్, బట్ మ్యాక్సిమం మనకి గ్రీనరీ పార్ట్ ఎక్కడ ఉంటుంది ఆకుల్లోనే కాబట్టి ఉంటుంది, కాబట్టి మనకి మ్యాక్సిమం అక్కడే ఫోటోసింథసిస్ ఏదైతే కిరణజన్య సంయోగ క్రియ ఏదైతే ఉందో ఇది అనేది జరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏవైతే ఈ ఆకులు ఉన్నాయంటే, ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది కదా, ఈ ఆకుల్ని ఏమంటారంటే మనకు నార్మల్గా ఈ లీవ్స్ని ఏమంటారంటే వీటిని వచ్చేసి ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఫుడ్ అనేది ఎక్కడే తయారవుతుంది. ఓకేనా, ఫుడ్ ఫ్యాక్టరీస్, ఓకేనా, ఆహార కర్మాగారాలు అంటారు ఏవైతే ఆకులు ఉన్నాయో వీటిని వచ్చేసి ఏదైతే ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటారనమాట. ఓకేనా, ఆహార కర్మాగారాలు అంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏదైతే ఫోటోసింథసిస్ కనుక చూసుకుంటే ఇందులో వచ్చేసి మనకి క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, ఏదైతే క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ ఏదైతే ఉంది, క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ అనేది ఆకుల్లో ఉండడం వల్ల ఆ క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్, ఓకే, క్లోరోఫిల్ క్లోరోఫిల్, ఓకే, ఏదైతే క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ అనేది లీవ్స్లో ఉండడం వల్ల అది ఏం చేస్తుందంటే మనకి లైట్ సన్ నుంచి, ఏదైతే సన్ నుంచి ఎనర్జీని క్యాచ్ చేస్తుంది, సన్ నుంచి ఎనర్జీని, నెక్స్ట్ కనుక చూసుకుంటే సాయిల్ ఏదైతే ఉందో ఆ సాయిల్ నుంచి వాటర్ని, నెక్స్ట్ కనుక చూసుకుంటే బయట అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఏదైతే ఉందో ఈ నార్మల్ వాతావరణంలో ఉన్న గాలి ఏదైతే ఉందో దాంట్లో వచ్చి CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఏంటంటే ఇది ఫోటోసింథసిస్ ఏదైతే కిరణజన్య సంయోజక్రియని చేయ
చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికి ఏంటంటే అదొక ఎనర్జీ, ఏదైతే ఒక ఎనర్జీని ఏంటంటే స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఏ ఎనర్జీ అంటే కెమికల్ ఫామ్లో ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సన్లైట్తో పాటు ఇక్కడ ఏదైతే మీ కెమికల్ ఈక్వేషన్ అనేది చూపించాను, ఇక్కడ సన్లైట్, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే సాయిల్ నుంచి వాటర్, ఇక్కడ ఏదైతే H2O, ఏదైతే నార్మల్ దీని నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో, నార్మల్ అట్మాస్ఫిరిక్ ఎయిర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఒక కెమికల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేసి అక్కడ నుంచి ఏంటంటే మనకు ఒక ఓవరాల్గా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత మనకు వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటే అది ఒక కెమికల్ ఫామ్లో, ఏదైతే ఒక కెమికల్ ఫామ్లో ఎనర్జీని ఏంటంటే స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఏదైతే ఫోటోసింథసిస్లో రిలీజ్ అయిన ఎనర్జీ, ఎనర్జీ అంటే కెమికల్ ఎనర్జీ మనకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ కెమికల్ ఫామ్లో ఉన్న ఎనర్జీని ఏంటంటే ఇది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కడ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఏదైతే సెల్ చెప్పుకునేటప్పుడు సెల్ ఆర్గనెల్లిస్లో మనకి ప్లాస్టిడ్స్ ఏవైతే ఉన్నాయి, ప్లాస్టిడ్స్లో మనకి క్లోరోఫిల్ అనేది ఉండడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. సో సెల్ ఆర్గనెల్లిస్ కణాంగాలు ఏవైతే ఉన్నాయో అందులో మెయిన్ది కనుక చూసుకుంటే ఏవైతే ఈ ప్లాస్టిడ్స్ ఉన్నాయో ప్లాస్టిడ్స్లో ఈ క్లోరోఫిల్ అనేది ఉండడం అనేది జరిగిందని మనం చెప్పుకోవడం జరిగింది. ముందు ఏదైతే సెల్ అనేది చెప్పుకున్నాం దాంట్లో చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇందులో వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఈ క్లోరోఫిల్లో మనకి ఒక కొన్ని కైండ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇందులో కొన్ని ఒక రెండు డిఫరెంట్ ఫామ్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి కనుక చూసుకుంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ ఏ, నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే క్లోరోఫిల్ బి, ఈ పర్టికులర్ టూ కైండ్స్ ఆఫ్ క్లోరోఫిల్స్ అయితే మనకు ఉండడం జరిగింది. సో ఓవరాల్గా ఈ రెండు ఏవైతే ఉన్నాయి వీటిలో ఈ రెండింటికి మాలిక్యులర్ స్ట్రక్చర్లో రెండు సేమ్ సిమిలర్గానే ఉంటాయి. ఏదైతే క్లోరోఫిల్ ఏ అవచ్చు, క్లోరోఫిల్ బి అవచ్చు, రెండు చాలా సిమిలర్గానే ఉంటాయి. బట్ ఏంటంటే ఏదైతే క్లోరోఫిల్ ఏ ఉందో ఇందులో వచ్చేసి మనకి CH3 సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ బి ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి మనకి CHO సబ్స్టెన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఓకే, ఏదైతే క్లోరోఫిల్ ఏలో ఉన్న సబ్స్టెన్సెస్ ఏంటి, ఎందులో కనుక చూసుకుంటే CH3 సబ్స్టెన్సెస్ అని ఉంటాయి. తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ క్లోరోఫిల్ బి ఏదైతే ఉందో ఇందులో కనుక చూసుకుంటే మనకి CHO స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఓకేనా, మాలిక్యులర్ స్ట్రక్చర్. ఓకే, CH3లో మనకు క్లోరోఫిల్ ఏలో వచ్చేసి మనకి CH3 మాలిక్యులర్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. క్లోరోఫిల్ బి ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి CHO మాలిక్యులర్ స్ట్రక్చర్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఓవరాల్గా ఏదైతే ఫోటోసింథసిస్ అవుతుందో ఈ ఫోటోసింథసిస్ అనేది మనకి నార్మల్గా ఈ ఫోటోసింథసిస్లో CO2 ఏదైతే ఉందో CO2ను మనకి ఎయిర్ నుంచి తీసుకోవడం జరిగిందని మనం ముందు చెప్పుకోవడం జరిగింది. సో ఈ CO2 అనేది ఓవరాల్గా మనకి ఏంటంటే ఏదైతే అయితే ఈ లీవ్స్ ఉన్నాయో ఈ లీవ్స్ యొక్క అడుగు భాగంలో నుంచి మనకి ఏంటంటే ఈ లీఫ్ లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఏదైతే ఓవరాల్గా ఈ CO2 ఉందో మనకి ఏంటంటే CO2 ఇది కార్బన్ డైఆక్సైడ్ మనకు వచ్చేసి లీవ్ యొక్క ఏదైతే ఆకు యొక్క అడుగు భాగం నుంచి ఏంటంటే ఈ ఆకులోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ టైనీ టైనీ హోల్స్ ఉంటాయి అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, వాటి నుంచి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ పోర్షన్ని, ఆ పర్టికులర్ పార్ట్ని ఏమంటాము అంటే మనం వచ్చేసి స్టొమాటా అంటాం అనమాట. ఓకే, ఏదైతే ఆ సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ని ఏమంటామంటే స్టొమాటా అంటాం అనమాట. ఓకేనా, ఆ పర్టికులర్ సర్ఫేస్ని మనం ఏమంటామంటే స్టొమాటా అంటాము. ఏదైతే ఈ CO2 అనేది ఆకులోకి ఎంటర్ అయ్యే సర్ఫేస్ని ఏమంటామంటే స్టొమాటా అంటాము. ఈ స్టొమాటా అనేది డే టైమ్ ఓపెనింగ్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ స్టొమాటా అనేది డే టైమ్ ఓపెనింగ్లో ఉంటుంది. సో నైట్ టైం ఏంటంటే ఈ స్టొమాటా అనేది క్లోజ్డ్ పొజిషన్లో అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ స్టొమాటా డే టైంలో ఓపెనింగ్లో ఉంటుంది. సో నైట్ టైం అంటే ఏంటంటే మనకు వచ్చేసి క్లోజ్డ్ పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఓవరాల్గా అది వచ్చేసి స్టొమాటా గురించి కనుక చూసుకుంటే. నెక్స్ట్ ఏదైతే ఈ ఫోటోసింథసిస్ ఉందో ఈ ఫోటోసింథసిస్లో మనకి మెయిన్గా ఈ షుగరే కాకుండా అంటే నార్మల్గా మనకి C6H12O6, ఓకే, H12O6 అనే పర్టికులర్ గ్లూకోజ్ అనేది మనకి ఒక స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, దీంతో పాటుగా మనకి ఏంటంటే హైడ్రోజన్ కూడా, ఆక్సిజన్ కూడా మనకి ఏంటంటే ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ మనకి మనం చదివి ఉంటాం కదా, మొక్కలు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనేసి. సో ఓవరాల్గా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఈ స్టార్చ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఈ ఆక్సిజన్ కూడా మనకి ఏంటంటే రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ ఏంటంటే మనకి నార్మల్గా గాలి ఏదైతే ఉందో ఈ గాలిలోకి ఏంటంటే రిలీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఓవరాల్గా. నెక్స్ట్ ఈ ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఏ లైట్ రేంజ్లో మనకి ఏంటంటే జరగడం అనేది జరుగుతుంది అంటే ఓవరాల్గా 4000 to 7500 యాంగ్స్ట్రామ్స్ విజిబుల్ లైట్ రేంజ్ ఏదైతే ఉందో ఈ విజిబుల్ లైట్ రేంజ్లో మాత్రమే మనకి ఫోటోసింథసిస్ అనేది జరగడం జరుగుతుంది. మనకి ఏదైతే రిమైనింగ్ లైట్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చేసి కనుక చూసుకుంటే అల్ట్రా వయలెట్, తర్వాత కనుక చూసుకుంటే ఏదైతే ఇన్ఫ్రారెడ్ యూవి అలాగే IR లైట్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రేంజెస్లో మనకి ఏంటంటే ఫోటోసింథసిస్, ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగడం అనేది జరగదు. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే దానికి సంబంధించి టెంపరేచర్ రేంజ్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసి
మైనస్ 35 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టు ప్లస్ 75 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లో ఏంటంటే మెయిన్ జరగడం జరుగుతుంది. బట్ మనకి మోస్ట్ ప్రాబబ్లీ మనం కనుక చూసుకుంటే ఏదైతే 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టు 35 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈ పర్టికులర్ రేంజ్ లో మాత్రమే మనకి ఏంటంటే ఫోటో సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఫోటో సింథసిస్ ఆప్టిమం రేంజ్ అనమాట. ఓకే, ఏదైతే ఆప్టిమం టెంపరేచర్ రేంజ్ కనుక చూసుకుంటే 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టు మైనస్ 35 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఈ ఆప్టిమం టెంపరేచర్ రేంజ్ లో మనకి ఫోటో సింథసిస్ అనేది జరగడం జరుగుతుంది. సో యాక్చువల్ గా అది దాని యొక్క టెంపరేచర్ రేంజ్ కనుక చూస్తే -35 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మైనస్ నుంచి మనకి ఏంటంటే +75 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఫోటో సింథసిస్ అనేవి జరపగలవు. మొక్కలు ఏవైతే ఉన్నాయో ఏంటంటే ఫోటో సింథసిస్ అనేవి జరపగలవు. బట్ మనం ఆప్టిమం రేంజ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టు 35 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏవైతే ఈ సర్టెన్ బ్యాక్టీరియా, నార్మల్ గా మనకి బ్యాక్టీరియా అనేది యానిమల్లోకి వస్తుంది, బట్ ఏంటంటే మనం ఏదైతే సారీ బ్యాక్టీరియా అనేవి మనకి నార్మల్గా బ్యాక్టీరియల్ ఇది చెప్పుకున్నాం కదా, బ్యాక్టీరియల్ ముందు మనం నార్మల్గా ఏదైతే దీనికోసం చెప్పుకున్నామో బ్యాక్టీరియల్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే ఈ బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి ఏవైతే ఈ ఆల్గే ఈ రెండు ఏవైతే ఉన్నాయి, బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి ఆల్గే ఈ రెండు ఏవైతే ఉన్నాయి, ఇవి రెండు కూడా ఏంటంటే లైట్ ఎనర్జీని క్యాచ్ చేసుకుని ఫోటో సింథసిస్ అనేవి జరపగలవు. సో ఫోటో సింథసిస్ జరిపి ఫుడ్ అనేవి ప్రిపేర్ చేయగలవు. సో ఓవరాల్గా ఈ బ్యాక్టీరియా కనుక చూసుకుంటే మనకి ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఓకే, ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా అనేది మనకి ఈ ఫోటో సింథసిస్ అనేది జరిపి ఫుడ్ ప్రిపరేషన్ అనేది చేయగలదు. సో ఓవరాల్గా ఏదైతే ఈ ఫోటో సింథసిక్ బ్యాక్టీరియా అనేది ఇది కూడా ఏంటంటే క్లోరోఫిల్ అనేది కంటైన్ చేస్తుంది. దీని బాడీ ఏదైతే ఉంది, దీని బాడీలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ క్లోరోఫిల్ ఉంటుంది. సో ఈ ఈ ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా బాడీలో ఉన్న క్లోరోఫిల్ని ఏమంటారు అని మనకైతే క్వశ్చన్ అనేది రావచ్చు, క్రోమాటోఫోర్స్ అంటారు అనమాట. ఓకేనా, ఏదైతే ఈ ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా అనేది మనకి ఫోటో సింథసిస్ అనేది జరుగుతుంది, ఆ ఫోటో సింథటిక్ బ్యాక్టీరియాలో ఉన్న ఏదైతే క్లోరోఫిల్ ఉందో ఆ క్లోరోఫిల్ని మనం ఏమంటారు అంటే క్రోమాటోఫోర్స్ అంటారు అనమాట. ఓకేనా, క్రోమాటోఫోర్స్ ఓకే, ఈ విధంగా అంటారు అనమాట. ఏదైతే ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా ఉందో దానిలో ఉన్న క్లోరోఫిల్ని మనం ఏమంటామంటే క్రోమాటోఫోర్స్ అంటాం అనమాట. ఓకేనా, ఇంకా ప్లాంట్లో ఉండవలసిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఏదైతే ప్లాంట్ ఉందో ఈ మొక్కల్లో ఉండవలసిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్గా హైడ్రోజన్, నైట్రోజన్, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే ఆక్సిజన్, ఫస్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే కార్బన్, రెండోది కనుక చూసుకుంటే నైట్రోజన్, మూడోది కనుక చూసుకుంటే హైడ్రోజన్, సో ఫోర్త్ కనుక చూసుకుంటే ఆక్సిజన్. ఓకేనా, సో ఇవి వచ్చేసి ఏ పర్సంటేజ్లో ఉంటాయంటే ఏదైతే కార్బన్ ఉందో కార్బన్ వచ్చేసి మనకి 45% ఉంటుంది, నైట్రోజన్ ఏదైతే ఉందో నైట్రోజన్ వచ్చేసి మనకి 13% ఉంటుంది, హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 6% ఉంటుంది. ఓవరాల్గా మనకి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకి ఆక్సిజన్ అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్లాంట్లో మనకు వచ్చేసి ఆక్సిజన్ పర్సెంట్ అనేది చాలా లెస్లో ఉంటుంది, ఇది వచ్చేసి 3% అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఓవరాల్గా ఏదైతే ప్లాంట్ ఉందో ప్లాంట్కి సంబంధించిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే మొక్కలోనే వాటికి సంబంధించిన కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే మనం కనుక చూసుకుంటే మెయిన్గా కార్బన్, తర్వాత నైట్రోజన్, తర్వాత వచ్చేసి హైడ్రోజన్, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే ఆక్సిజన్, అవి ఏ పర్సంటేజెస్లో ఉంటాయని కనుక లిస్ట్ కనుక చూసుకుంటే 45, 13, 6, తర్వాత వచ్చేసి ఫైనల్గా ఆక్సిజన్ వచ్చేసి 3% అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఓవరాల్గా ఫోటో సింథసిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఫుడ్ అనేది ఏదైతే నార్మల్గా ఫుడ్ కనుక చూసుకుంటే ఫుడ్ అనేది ఏ కాంపోజిషన్తో ఉంటుంది. ఓకే, ఫుడ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏవైతే ఈ కార్బోహైడ్రేట్స్, మినరల్స్, తర్వాత వైటమిన్స్, తర్వాత ఓవరాల్గా ఇవన్నీ ఉంటాయి కదా, మనకు వచ్చేసి వాటిని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఏదైతే కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉందో, అంటే ఫుడ్ సంబంధించిన కాంపోజిషన్ ఏదైతే ఉందో దాన్ని వచ్చి మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్. ఓకే, ఎనర్జీ గివింగ్ ఫుడ్. రెండోది కనుక చూసుకుంటే బాడీ బిల్డింగ్ ఫుడ్. మూడోది కనుక చూసుకుంటే ప్రొటెక్టివ్ ఫుడ్ అనమాట. మనకు వచ్చేసి మూడోది చూసుకుంటే ప్రొటెక్టివ్ ఫుడ్. ఓకే, ప్రొటెక్టివ్ ఫుడ్. ఏదైతే ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఉందో దీంట్లోకి వచ్చేసి ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కార్బోహైడ్రేట్స్,
నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకి ఏదైతే ఎనర్జీ గివింగ్ ఫుడ్ అంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు, ఓకే. బాడీ బిల్డింగ్ ఫుడ్ అంటే శరీరాన్ని క్రియేట్ చేసే అంటే శరీరాన్ని ఒక ఆకృతికి తీసుకొచ్చే ఫుడ్స్ కనుక చూసుకుంటే, మనం వచ్చేసి కనుక చూసుకుంటే అవి వచ్చేసి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోటీన్స్ని మనం ఏంటంటే బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారనమాట, ఓకేనా. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే మన శరీరాన్ని కాపాడే ఆహార పదార్థాలు కనుక మనకు చూసుకుంటే మినరల్స్ అండ్ వైటమిన్స్, ఓకేనా. సో ఓవరాల్గా ఈ టైప్లో ఏంటంటే మనకి ఓవరాల్గా ఈ విధంగా మనకి 3 క్లాసెస్లో ఈ ఫుడ్ని ఏంటంటే ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది. మనకి ఈ టైప్లో కూడా క్వశ్చన్స్ వస్తాయండి, ఓకే. మినరల్స్ అలాగే వైటమిన్స్ అనేవి ఏ దీనికి సంబంధించిన ప్రొటెక్టివ్ ఫుడ్డా, బాడీ బిల్డింగ్ ఫుడ్, లేకపోతే ఎనర్జీని ఇచ్చే ఫుడ్సా? సో ప్రోటీన్స్ అనేవి ఏంటి మనకు వచ్చేసి, తర్వాత వచ్చేసి చూస్తుంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి ఏంటి, అవి ఎనర్జీ గివింగ్ ఫుడ్డా, మనకు వచ్చేసి బాడీ బిల్డింగ్ ఫుడ్డా, ప్రొటెక్టివ్ ఫుడ్డా? ఈ టైప్లో కూడా క్వశ్చన్స్ అనేవి రావచ్చండి. మనం దేన్ని అంచనా వేయలేము. సో వాడికి నచ్చినట్టు వాడు క్వశ్చన్ అయితే ఇస్తాడు, వాడికి ఏ విధంగా క్వశ్చన్ అనేది ఫ్రేమింగ్ అయితే చేయవచ్చు అనమాట, ఓకేనా. సో ఓవరాల్గా ఏదైతే ఎనర్జీ గివింగ్ ఫుడ్, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే ప్రొటెక్టివ్ ఫుడ్, తర్వాత కనుక చూసుకుంటే బాడీ బిల్డింగ్ ఫుడ్ కనుక చూసుకుంటే ఫుడ్ని ఆ విధంగా 3 టైప్స్లో కేటగిరీ చేయడం జరిగింది. సో అందులో కనుక చూసుకుంటే ఏవైతే మనకి నార్మల్గా ఈ కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, అవి ఏంటంటే మేజర్ న్యూట్రియంట్స్ అనమాట. మనకి ఏవైతే ఈ కార్బోహైడ్రేట్స్, తర్వాత కనుక చూసుకుంటే కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్స్, తర్వాత ఏవైతే ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయి, ఫ్యాట్స్ ఏంటంటే మనకి మేజర్ న్యూట్రియంట్స్, మనకి కావాల్సిన పోషకాలు ఏంటంటే మేజర్ పోషకాలు అనమాట, ఓకే. వాటిని ఏమంటారంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారనమాట, ఓకేనా. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారనమాట, ఓకేనా. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మినరల్స్, విటమిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ అంటారనమాట, ఓకేనా. ఏవైతే మినరల్స్, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో వైటమిన్స్ని ఏమంటామంటే మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటారనమాట, ఓకేనా. మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. సో వాటిని వచ్చేసి మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారనమాట, ఓకేనా. సో ఓవరాల్గా ఏవైతే మనకి మెయిన్గా కనుక చూసుకుంటే ఈ మినరల్స్, తర్వాత విటమిన్స్ ఏవైతే వచ్చి వచ్చేసి జస్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్ అనమాట, ఓకే. ప్రొటెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారనమాట, ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏవైతే ఈ మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాం అంటే ప్రాక్సిమేట్ ప్రిన్సిపల్స్ అంటాం అనమాట, ఓకేనా. కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ, మనకి ఫ్యాట్స్ కనుక చూసుకుంటే మెయిన్ వచ్చేసి ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అని చెప్పుకున్నాం. ఓవరాల్గా బాడీకి కావాల్సిన ఎనర్జీని అంతటిని ఇచ్చేవి ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్స్ ఏంటంటే ఓవరాల్గా బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇస్తాయి. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏవైతే ప్రోటీన్ వచ్చేసి, ప్రోటీన్ అవ్వచ్చు, మనకు వచ్చేసి ప్రోటీన్స్ అన్ని ఏవైతే ఉన్నాయి ఏంటంటే బాడీ ఏదైతే ఉందో బాడీని బిల్డప్ చేయడం కనుక మనం చెప్పుకోవడం జరిగింది. సో విటమిన్స్ అలాగే మినరల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మెటబాలిక్ రెగ్యులేటర్స్, అంటే ఓవరాల్ గా మన ప్రొటెక్టివ్ ఫుడ్ అంటాం అనమాట దీన్ని, ఓకేనా. సో ఓవరాల్ గా ఫుడ్ అనేది అవుతుంది, దీన్ని వచ్చేసి ఈ విధంగా కేటగిరైజ్ చేయడం జరిగింది అనమాట, ఓకేనా. సో ఓవరాల్గా మనకి సంబంధించి ఏదైతే న్యూట్రిషన్ ఉందో, న్యూట్రిషన్ సంబంధించి ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, అంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఏంటి, వాటి వల్ల బాడీకి యూజ్ ఏంటి, తర్వాత ఏవైతే ప్రోటీన్స్ ఏవైనా, ప్రోటీన్స్ వల్ల బాడీకి యూజ్ ఏంటి, తర్వాత కనుక చూసుకుంటే ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయి, ఫ్యాట్స్ వల్ల బాడీకి యూజ్ ఏంటి, నెక్స్ట్ మినరల్స్ ఏవైతే ఉన్నా అవి ఏంటి, సో విటమిన్స్ ఏవైతే ఉన్నా అవి ఎన్ని, అవి ఏంటి, వాటి కోసం ఒక్కొక్క దానికోసం ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి దానికోసం నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ వీడియో అనేది ఇక్కడ ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఏదైతే ఈ పర్టికులర్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి, అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, విటమిన్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, ఓవరాల్గా ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి ఓవరాల్గా న్యూట్రిషన్, డైజెస్టివ్ సిస్టమ్ మనకి ఏంటంటే చాలా క్లాసెస్ అనేవి అవుతాయి. ఒక మినిమం 5 to 6 ఆర్ 6 to 7 క్లాసెస్ అయితే మనకు అవ్వచ్చు, ఓకేనా. సో ఓవరాల్గా ఏదైతే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ టాపిక్తో నేనైతే మీ ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.